సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం. మానవ హక్కుల రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఐహెచ్ఆర్డీసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొమ్మల స్వామి తెలిపారు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా చెర్యాల మండల కేంద్రంలోని కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన మానవ హక్కుల రక్షణ చట్టాలను అధికారులు ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయాలని, దేశంలో రాష్ట్రంలో పసిపిల్లలు మహిళలపై అత్యాచారాలు హత్యలు పరువు హత్యలు భ్రూణ హత్యలు జరగకుండా నేరాలను నియంత్రించడం కోసం అధికార యంత్రాంగం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అవగాహన సదస్సులు నిర్వహించి సమాజాన్ని చైతన్యపరచాలన్నారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి ఉన్నత చదువులు చదివి భావితరాలకు బాటలు వేయాలని, అవినీతి అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలను పూర్తిగా నిర్మూలించడం కోసం నేటి యువత మద్యానికి చెడు అలవాట్లకు బానిస కాకుండా సమాజానికి బాధ్యత గల పౌరుడిగా సమాజ సేవకు అంకిత భావంతో పనిచేస్తే సమాజానికి ఉపయోగపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎలికట్టె శ్రీనివాస్, రాగుల రాజు, జిల్లా ప్రతినిధులు అంతే అశోక్, దొడ్డేని నాగరాజు, ముచ్చల శ్రీనివాస్, మేరెన్లి శ్రీనివాస్, ఇరిబొమ్మయ్య, ఉదయకిరణ్, రవీందర్, ఎండి శశీర్దిన్, ప్రేమ్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఇంకా రాజు నాగరాజు ఇంకా పాల్గొనడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే, అంతర్జాతీయ మానవ హక్కుల రక్షణ మండలి మరి ఈరోజు చీరాల పట్టణంలో ఆఫీస్ ఆన్ చేయడం జరిగింది. కావున ఇక్కడ మన సమాజంలో జరుగుతున్న నిరుపేదలకు అన్యాయం దౌర్జన్యాలు అక్రమాలు దౌర్జన్యాలు మరియు వారిని కులమత భేదాలు లేకుండా మరియు అంతర్జాతీయ ఉమెన్ రైట్స్ డిఫెన్స్ మన భారత రాజ్యాంగం కల్పించిన మానవ హక్కుల చట్టాలను అమలు చేయడం కోసము పనిచేయడం జరుగుతుంది. వారికి తక్షణమే వారికి న్యాయం జరిగేలా మరి ఉమెన్ రైట్స్ డిఫెన్స్ చూస్తుంది. మన సిద్దిపేట జిల్లాలోని చీరాల మండలం పట్టణము మరి గ్రామానికి మరియు ఉమెన్ రైట్స్ రావడం చాలా గమనించిన విషయము. మరి ఫౌండర్ అయిన జాన్ వెస్లీ గారు మరి ఫ్రీ సర్వీస్ను తీసుకురావడం జరిగింది. మా తరఫున మా టీం తరఫున జాన్ వెస్లీ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మరి ఇతరుతో అందరికీ ధన్యవాదాలు.